KVR Maths Academy, Maths an Easy Way. నెక్స్ట్ థర్డ్ రామ్లో థర్డ్ క్వశ్చన్. ఇంత ముందు వీడియోలో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్. ద కోచ్ ఆఫ్ క్రికెట్ టీమ్ బాయ్స్ 7 బ్యాట్స్ అండ్ 6 బాల్స్ ఫర్ రూపీస్ 3,800. లేటర్ షీ బాయ్స్ 3 బ్యాట్స్ అండ్ 5 బాల్స్ ఫర్ రూపీస్ 1,750. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ అండ్ ఈచ్ బాల్. కమ్ అగైన్. ద కోచ్ ఆఫ్ క్రికెట్ టీమ్ బాయ్స్ 7 బ్యాట్స్ అండ్ 6 బాల్స్ 7 bats and 6 balls at rupees 3,800. Next, again she buys 3 bats and 5 balls for rupees 1,750. Find the cost of each bat and each ball. అంటున్నాడు. అంటే ఒక క్రికెట్ టీమ్ కోచ్ అట 7 bats 5 6 balls కలిపి 3,800 పెట్టి బై చేసిందట. తర్వాత సేమ్ ఆవిడే 3 bats 5 balls కలిపి 1,750 అయితే బై చేసిందంట, అంటే కొన్నది. సో అయితే కనుక బ్యాట్ కాస్ట్ ఎంత, బాల్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. లెట్ అస్ సీ సొల్యూషన్. ఏమనుకుందాం, ఫస్ట్ ద కాస్ట్ ఆఫ్ క్రికెట్ బ్యాట్ బి ఎక్స్ అండ్ బాల్ బి వై అనుకుందాం. లెట్ ద కాస్ట్ ఆఫ్ బ్యాట్ బి రూపీస్ ఎక్స్ అండ్ బాల్ బి రూపీస్ వై. ఓకే, సో మన 1 bat అయితే ఎక్స్ రూపీస్, 7 bats అయితే 7x రూపీస్, మరి 1 ball అయితే వై రూపీస్, 6 balls అయితే 6y రూపీస్. ఎస్, అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ సెవెన్ బ్యాట్స్ అండ్ 6 balls అంటే 7x + 6 balls 7 6y = ఇంతమా 3,800 అని ఇచ్చాడు. అదేవిధంగా 3 bats and 5 balls 3x + 5y = 1,750 ఇచ్చాడు. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చాడు సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలని. సో ఫ్రమ్ 1 చూద్దాం. ఫ్రమ్ 1 చూడండి, 7x + 6y = 3,800 కాబట్టి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x = 3,800 - 6y. x = 3,800 - 6y/7. 7 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇతరులకు వస్తే డివిజన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. సో సబ్స్టిట్యూట్ 3 in 2, రైట్? ఎస్, సబ్స్టిట్యూట్ 3 in 2 చేస్తే కనుక ఎస్ 3 x = 3,800 - 6y/7. 2 ఏంటి ముందు రాయండి, 3x + 5y = 1,750 కాబట్టి ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 x 3,800 - 6y/7 = 1,750 ప్లస్ ఇక్కడ 5y ఉంది కదా, 5y = 1,750. ఎస్, మల్టిప్లై చేద్దాం. 3 0s are 0, 3 0s are 0, 3 8s are 24, 2 3 3s are 9, 11,400 - 3 6s are 18y. ప్లస్ ఇక్కడ డైరెక్ట్ మల్టిప్లై చేసేద్దాం, 3 5s are 35y = మళ్ళీ ఇది ఇక్కడ డివిజన్ చేస్తుంది కాబట్టి వదిలికొస్తే మల్టిప్లై చేస్తుంది, 1,750 × 7, రైట్? 11,400 - 18 - 18 + 35, ఎస్, -17y + 17y = 7తో మల్టిప్లై చేయండి, 7 0s are 0, 7 5s are 35, 3 7 7s are 40, 9 + 3 = 52, 5 ఉంది 7 1s are 7, 12,250. నౌ 17y = 12,250 - 11,400. 17y = సబ్ట్రాక్ట్ చేద్దాం, 0 5 12 - 4 = 8, 850 వచ్చింది. సో y = 850/17, 7 5s are 7 0s are, y = 50 వచ్చింది. y = 50 వచ్చింది అవునా, అంటే y ఏంటి, కాస్ట్ ఆఫ్ ద బాల్ బి 50 రూపీస్. సో y = 50,
సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3800 - 6y / 7, దట్ ఈస్ గోడ్ 3800 - 6 ఇంటూ వై అంటే 50 కదా, 50/7 దట్ ఈస్ ఈక్వల్ టు 3800 - 650 = 300/7 దట్ ఈస్ ఈక్వల్ టు 3500/7 అంటే 7 5 = 35 0 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500 వచ్చిందమ్మా. ఎక్స్ అంటే ఏంటి? ఎస్ ద కాస్ట్ ఆఫ్ ద బ్యాట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 500. దెర్ఫోర్ రాయండి, దెర్ఫోర్ ద కాస్ట్ ఆఫ్ ది బ్యాట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 500 అండ్ ద కాస్ట్ ఆఫ్ ది బాల్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 50. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్ నో డిడ్ ఆన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద ట్యాక్సీ చార్జెస్ ఇన్ ఈ సిటీ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ చార్జ్ టుగెదర్ విత్ ద చార్జ్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్. ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్ ద చార్జ్ పెయిడ్ ఈస్ రూపీస్ 105 అండ్ ఫర్ ఏ జర్నీ ఆఫ్ 15 కిలోమీటర్స్ ద చార్జ్ పెయిడ్ ఈస్ రూపీస్ 155. వాట్ ఆర్ ద ఫిక్స్డ్ చార్జెస్ అండ్ ద చార్జ్ పర్ కిలోమీటర్? హౌ మచ్ డస్ ఏ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్? కమ్ అగైన్. ద ట్యాక్సీ చార్జెస్ ఇన్ ఈ సిటీ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ చార్జ్ టుగెదర్ విత్ చార్జ్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్. అంటే ఒక సిటీలో ట్యాక్సీ చార్జెస్ ఎలా ఉన్నాయంటే, అంటే ఎక్కి దిగితే అంటే ఫిక్స్డ్ చార్జ్ కొంత ఉంది, మరి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే అన్ని కిలోమీటర్లకి మళ్ళీ ఛార్జ్ అయితే ఉందన్నమాట. సో ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్ ద చార్జ్ పెయిడ్ ఈజ్ 105. అంటే ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే కనుక 105 రూపీస్ ఛార్జ్ చేశారు. అదేవిధంగా 15 కిలోమీటర్స్ ఛార్జ్ వెళ్తే కనుక, 15 కిలోమీటర్ జర్నీ చేస్తే కనుక ద చార్జ్ పెయిడ్ ఈజ్ 155. 15 కిలోమీటర్స్కి 155, అంటే 10 కిలోమీటర్స్కి 105 రూపీస్, 15 కిలోమీటర్స్ 155 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. అయితే కనుక ఫిక్స్డ్ ఛార్జెస్ ఎంత, ఛార్జ్ పర్ కిలోమీటర్ ఎంత అని అడుగుతున్నాడు. అదేవిధంగా హౌ మచ్ డస్ ఏ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్? ఒక పర్సన్ 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కనుక ఎంత ఛార్జ్ పే చేయాలి అని అడుగుతున్నాడు. సో మనం ఏం చేద్దామంటే, ఫిక్స్డ్ ఛార్జ్ ఏమో ఎక్స్ అనుకుందాం, ఛార్జ్ పర్ కిలోమీటర్ వై అనుకుందాం, రైట్? ఎస్. సొల్యూషన్, లెట్ ద ఫిక్స్డ్ ఛార్జ్ బి రూపీస్ ఎక్స్ అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్ బి రూపీస్ వై, రైట్? ఫిక్స్డ్ ఛార్జ్ ఏమో ఎక్స్ అనుకుందాం, ఛార్జ్ పర్ కిలోమీటర్ వచ్చి వై అనుకుందాం. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్, ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కనుక, అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 10 కిలోమీటర్, 1 కిలోమీటర్కి వై అయితే 10 కిలోమీటర్స్కి 10 వై కదా, ఈజ్ ఈక్వల్ టు 105 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, ఎక్స్ ప్లస్ 15 వై ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 155 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయాలి కాబట్టి మనం, ఎస్ ఫ్రమ్ 1 చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 వై ఈజ్ ఈక్వల్ టు 105 కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 105 - 10 వై, 105 - 10 వై, ప్లస్ 10 వై ట్రాన్స్ఫర్ ఇంటూ దిస్ సైడ్, ఇట్స్ విల్ బి -10 వై. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 105 - 10 వై సబ్స్టిట్యూట్ ఇన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ చేస్తున్నాను చూడండి, ఇదేంటి 2x + 15y, x + 15y ఈజ్ ఈక్వల్ టు 155. ఎక్స్ అంటే 105 - 10y, 105 - 10y + 15y ఈజ్ ఈక్వల్ టు 155.
రైట్. సో 105 మైనస్ 10y ప్లస్ 15y, ఎస్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 155. 5y ఈజ్ ఈక్వల్ టు 155 ప్లస్ 105 ట్రాన్స్ఫర్ని దిస్ సైడ్ మైనస్ 105. సో 5y ఈజ్ ఈక్వల్ టు 155 మైనస్ 105 విల్ బి ఎస్ 50. y ఈజ్ ఈక్వల్ టు 50/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే y అంటే ఏంటి? ఛార్జ్ పర్ కిలోమీటర్, ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈజ్ 10 రూపీస్, రైట్. ఎస్, ఇప్పుడు ఫిక్స్డ్ ఛార్జ్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు 10 సబ్స్టిట్యూట్ ఇన్ 3. 3 ఏంటో మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 105 మైనస్ 10y, రైట్. x ఈజ్ ఈక్వల్ టు 105 మైనస్ 10y, దట్ ఈజ్ ఈక్వల్ టు 105 మైనస్ 10y. అంటే 10 ఇంటూ y ఎంత వచ్చిందమ్మా? 10. దట్ ఈజ్ ఈక్వల్ టు 105 మైనస్ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. x ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. అంటే ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చి 5 రూపీస్, రైట్. దేర్ఫోర్ ద ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 5, అండ్ ద ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 10. ఇది వై కదా మరి. ఎక్స్ అంటే 5 రూపీస్ వచ్చింది, వై 10 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఛార్జ్ పర్ 25 కిలోమీటర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఛార్జ్ ఫర్ 25 కిలోమీటర్స్, 25 కిలోమీటర్స్ అంటే ఏం చేయాలి? ఎక్స్ ప్లస్ 25y, అంతే కదమ్మా. ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ కిలోమీటర్కి, మరి 25 కిలోమీటర్స్కి పే చేయాలి కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 5 రూపీస్ ప్లస్ 25 ఇంటూ వై 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 250, దట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 255. అంటే ఆ పర్సన్ ఎంత పే చేయాలన్నమాట 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కనుక 255 రూపీస్ పే చేయాలి. అర్థమైందా క్లియర్గా? ఎస్, నోట్ చేసుకోండి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.